జీవ హింస మహాపాపం అంటారు. వేదాలలో హింసతో కూడిన యజ్ఞాలు ఉన్నాయి, వీటిని ఎలా సమన్వయించడం? నిజమే, జీవ హింస మహాపాపం. వేదాలలో కొన్ని చోట్ల దేనికి విరుద్ధంగా ఉంది? మనుషులు మూడు రకాల గుణాలు కలిగి ఉంటారు, సత్వ రజస్తమో గుణాలు. వేదాలకి వీరిలో ఎవ్వరి మీద వ్యతిరేక భావం ఉండదు. ఏ గుణం ఉన్నవారికి ఆయా గుణాలను అనుసరించి పూజలు, యజ్ఞాలు, జపతపాదులు నిర్ణయించారు. వారు ఆయా విభాగాలను అనుసరించి పూజలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అయితే హింసతో కూడిన యజ్ఞంలా మనకి కనిపిస్తుంది. వేద మంత్రాలతో కూడి ఆయా దేవతలకి సమర్పణగా చేస్తారు, కనుక అది హింస కాదు. ఎప్పుడైతే వేద మంత్రాల సాక్షిగా బలి ఇస్తారో ఆ జంతువులకి జంతు జన్మలు పోయి మానవ జన్మ లభిస్తుంది. దాని వెనుక ఉన్న కారణం ఇది. అయితే అందులో ఇలా ఎందుకు ఉందని ప్రశ్నించడానికి ఎవరికి హక్కు లేదు. వేదాలు అందరివి. ఉన్నవారినైనా భక్తితో సమర్పించి చేసే పనులు భగవదర్పితంగా భావించండి. అప్పుడు మీకు హింస, అహింస, పాపం, పుణ్యాలు అంటావు అని చెప్పింది. భగవంతుడు భక్త సులభుడు. ఎప్పుడైతే ఎంత పాపాత్ముడైనా కఠినాత్ముడైనా నన్ను శరణు చొచ్చితే వాడిని నేను రక్షిస్తాను అని శాసనం చేశాడు. ఇలా ఎందుకు చెయ్యాలి అని మనం ప్రశ్న వేయకూడదు. ఆయన దయామయుడు. భగవతత్వం పూర్తిగా అర్థంగా ఇలాంటి వారికి కూడా వేదాల్లో నీ స్వభావానికి ఏది దగ్గరగా ఉందో అది చెయ్యి. మరొకరి విషయంలో జోక్యం చేసుకోకూడదు. ఏ స్వభావం ఉన్నవారికి వారి స్వభావాన్ని బట్టి వేదంలో పలు శాఖలు ఉన్నాయి. ఎవరికి ఏది ఇష్టమో అదే చేయండి. ఈ సృష్టిలో ఎన్ని మతాలు పుట్టుకొచ్చినా అన్నింటిలో ఉండేది వేదాలలో ఉన్నదే. కాకపోతే ఎవరైతే మూలాన్ని గ్రహించకుండా తాత్కాలిక సౌఖ్యాల కోసం ఇతర దేవుళ్లను పూజిస్తారో వారందరికీ వచ్చేవి తాత్కాలిక సంధలు, సౌఖ్యాలు మాత్రమే. ఒక వ్యాపార సంస్థ ఉంది. దాని యజమాని ఎక్కడో దూర దేశాలలో ఉన్నాడు. అనేక దేశాలలో వ్యాపారం విస్తరించాడు. ప్రతి వ్యాపార సంస్థలో ఆయన కింద పనిచేసే జనరల్ మేనేజర్ అని పెట్టుకుంటాడు. వారి ద్వారా ఆ సంస్థలలో ఉద్యోగులకు జీతాలు ఇస్తాడు. కానీ జీతం తీసుకునే వారిలో 99.9% మంది 99.9% మందికి వీళ్ళు పనిచేసే సంస్థలో ఉన్న యజమాని దేవుడు. అన్ని సౌకర్యాలు కూర్చుతున్నాడు కనుక. అలాగని ఆ యజమానికి యజమాని లేకుండా లేడు. ఆ విషయం తెలిసిన పనిచేసేవారికి పట్టదు. అలానే ఎన్నో మతాలు, ఎందరో దేవతలు, దేవుళ్ళు, వారిని ఆశ్రయించిన భక్తులెందరూ, ఎందరెందరి దేవతల చేత, మతాల చేత లాభం పొందుతున్న వారందరికీ ఇప్పించేది నేనే. ఇది గ్రహించి నన్ను ఆశ్రయించిన వాడు ఎలాంటి వారైనా నాకు ఇష్టడే. వాడికి మళ్ళీ జన్మ ఉండదు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.